జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసింది 25% ఏకగ్రీవం చేసుకునింది అని అంటున్నారు సార్ మేము ఎవర్ని బైపీలే ఆ నామినేషన్లు ఎందుకు ఇలారంటే చంద్రబాబు నాయని గాని తెలుగుదేశం పార్టీని గాని నమ్మి నామినేషన్ చేస్తే నామినేషన్ డబ్బు బొక్క అని చెప్పి ఎవరు కూడా నామినేషన్ చేసేదానికి సిద్ధంగా లేడు అంతే తప్ప మేము బయపించింది ఏం లేదు మీరు చెప్పినంత పోలీస్ వాళ్ళు ఒక సైడ్ చేస్తున్నారు వన్ సైడ్ చేస్తున్నారు నామినేషన్ లేకుండా బయపిస్తున్నారు అని అంటున్నారే ఒకవేళ అదే గాన జరిగితే 25% కాదు 100% ఒకసారి మీరే చరిత్రను తిరగరాయండి చూసుకోండి తిరగదీసి చూసుకోండి అందరూ కూడా రివైండ్ చేసుకొని చూసుకోండి రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని ఇంకొక పార్టీలోకి కొనుక్కోవడం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్ని తప్పులు మీరు చేసి దొంగ 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 నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా పొద్దున్న లేచిన పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఏమేమో అరుస్తున్నాడు కిల్ బిల్ పాండే కదా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు మైక్ ముందు కూర్చొని ఎందుకంట ఆయన 10 సార్లు అడిస్తే ఆయన చెప్పిన అబద్ధం కూడా నిజం అయిపోతారని అనుకుంటున్నారు అన్న వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ రాజు రాష్ట్రంలో జగనన్నను ఎదుర్కొనే పరిస్థితిలో లేరు లేక ఈ రోజు కొత్తగా ఏ మొదలు పెట్టారు ఆలయాల పైన దాడంట రాష్ట్రంలో 151 సీట్లు 22 మంది ఎంపీలు 50% ప్రజల మద్దతు ఇన్ని పొందిన వ్యక్తికి ఆలయాలపైన దాడి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని బుడద చల్లడం అంతకన్నా పనికిమాలిన చర్య ఇంకొకటి ఉండదు వాళ్ళకు తోడుగా ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చినారు ఆ బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమరా అంటే ఏ పార్టీకైనా అది బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ అని కావచ్చు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కావచ్చు జనసేనకు కావచ్చు అధికారంలోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉంటది అధికారంలోకి రావాలంటే మంచి మంచి నాయకులను తయారు చేయండి ఉద్యమాలు చేసే వాళ్ళని పోరాటాలు చేసే వాళ్ళని చదువుకునే వాళ్ళని మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంటి డాక్టర్లని ఉద్యమకారులని అందరిని తీసుకొని వచ్చి రాజకీయం చేయండి కానీ ఈ రోజు ఎవరు నారా బీజేపీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో మిగిలిపోయినోళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్క్రాప్ పోయి బీజేపీ పార్టీలో చేరతారు ఒక పాల గ్లాసులో విషం చుక్కబడితే ఏమవుతుంది ఆ పాలు మొత్తం విషం అయిపోతాయి కానీ బీజేపీ పార్టీ మొత్తం విషమయమైంది ఈ రోజు బీజేపీ వాళ్ళు కూడా మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే ఈ రోజు మీ పార్టీలో చేరుతున్నారో ఈ 4 సంవత్సరాలు వాళ్ళ తోలు కాపాడుకోవడానికి వాళ్ళు చేసిన అవినీతిని కాపాడుకోవడానికి మీ పార్టీలో చేరుతున్నారు తప్ప రేపు ఎన్నికల టైం వచ్చేటప్పటికి మీకు పంగనా వాళ్ళు పెట్టి పోతారు మళ్ళీ మోడీ అమిత్ షా వచ్చినా వాళ్ళ ముఖాలు వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప ఎవరు నడిడ కాబట్టి రాజకీయం చేసేటప్పుడు కూడా ఒక చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది భావితరాలకు మనం ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప 2021వ సంవత్సరంలో కూడా ఇంకా కులము మతము విగ్రహాలపైన దాడు లాంటి చిల్లర రాజకీయం చేయడం ఇప్పటికైనా మానుకోండి అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి